సర్కార్. సో ఏ వైపు నుంచి చూసినా కూడా ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇటు విజయ్ గారు కానీ, సన్ పిక్చర్స్ కానీ, మీ ఇద్దరు కానీ, ఏఆర్ మురుగదాస్ గారు, రెహమాన్ గారు, ఎవ్రీ విచ్ వే. కమింగ్ టు కీర్తి, మీ దగ్గరికి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వాట్ ఎక్సైటెడ్ యూ ద మోస్ట్? ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఇస్ దట్ ఆవిడ ఆన్సర్ కూడా మీరే చెప్పారు. మోస్ట్ థింగ్ ఎక్సైటింగ్ థింగ్ ఇస్ వాట్ యు సెడ్, ద హోల్ పెద్ద టీమ్ తో వర్క్ చేసిన ఒక ఆపర్చునిటీ వి గాట్. అండ్ సో ఏఆర్ మురుగదాస్ సార్ అండ్ విజయ్ సార్స్ కాంబినేషన్ ఇస్ అ హిట్ కాంబినేషన్, తుపాకీ అండ్ దెన్ కత్తి అండ్ నౌ సర్కార్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సంథింగ్ బిగ్. అండ్ నౌ వెన్ ఏఆర్ రహమాన్ సార్ కమ్స్ టు ఇట్, ఇంకా పెద్ద అవుతుంది. సో ఇట్స్ బికమ్ సంథింగ్ రియలీ రియలీ బిగ్. అండ్ కళానిధి మారన్ సార్, సన్ పిక్చర్స్, సో ఇట్స్ హ్యూజ్. అండ్ ఐ థింక్ దివాళీ రిలీజ్ అనేది ఇంకా స్పెషల్ కదా, వెరీ ఆస్పీషియస్ టైమ్ అండ్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ టైమ్, అందరూ చక్కగా థియేటర్స్ వెళ్ళి చూడడానికి. అండ్ మీకు ఎంత స్పెషల్ దివాళీ యాక్చువల్గా? This is special. Most special Sarkar. Thing, both of us, I think. Because Sarkar is one of the biggest films that are coming out this year. And team gurinchi em manakem cheppekem ledhu, because already they are all legends. Yeah. Whether it's Rehman sir or Vijay sir or Murda sir, they've already anta pedda manchilo atlo. We are getting a beautiful chance to work in that team. Right. And on top of it, like you said, Diwali ka already andariki special. సో ఈ దివాళీ సర్కార్ దివాళీ. సో యాస్, వెరీ వెరీ ఎక్సైటింగ్. అప్పుడు డైరెక్ట్ గా వీళ్ళిద్దరితోనే ఒక సినిమా కూడా వస్తుంది, డౌట్ లేదు. ఐ ఆల్సో థింక్ ఫర్ ప్రమోషన్ పర్పసెస్ ఐ థింక్ నోబడి హస్ టు సే ఎనీథింగ్ అబౌట్ విజయ్ సార్ ఆర్ మురుగదాస్ సార్ ఆర్ రెహమాన్ సార్, ఊరికే తెలుసు. దెన్ దే డోంట్ హావ్ టు కమ్ అండ్ ప్రమోట్ దెమ్ సెల్ఫ్స్. నేను దీనికి ఏఆర్ స్క్వేర్ అని పెట్టాను. అవును, ఏఆర్ స్క్వేర్ కరెక్ట్ సార్, రెహమాన్. సో అంత పెద్ద లెజెండ్స్ అందరు కదా, సో ఐ డోంట్ థింక్ దే రిక్వైర్డ్ టు కమ్ అండ్ ప్రమోట్ బికాస్ దే నో దే వర్క్, బికాస్ ఎవ్రీబడి నోస్ దే క్రాఫ్ట్ అని చెప్పచ్చు. బికాస్ మురుగదాస్ సార్ నోస్ హిస్ యు నో హిస్ వర్క్ దట్ ఈస్ డూయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్. రెహమాన్ సార్ గురించి సార్ చెప్పకే లేదు. తలపతి ఆఫ్ థింగ్ సో ఉండే దాంట్లో మేము ఇద్దరే ఉంటాం. ఇద్దరే ఉంటామంటే బికాస్ వి ఫర్ అస్ ఇట్స్ అ బిగ్ థింగ్ టు వర్క్ సచ్ అ బిగ్ బ్యానర్. ఈవెన్ దో షీస్ వర్క్ ఫర్ సెకండ్ టైమ్ విత్ విజయ్ సార్, ఆల్సో వర్కింగ్ అండర్ సన్ పిక్చర్స్ బ్యానర్ విత్ రెహమాన్ సార్, ఇట్స్ అ హోల్ ప్యాకేజ్. సో బోత్ ఆఫ్ అస్ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్. ఐ సే బోత్ ఆఫ్ అస్ బికాస్ ఐ నో బోత్ ఆఫ్ అస్ హావ్ ద సేమ్ ఫీలింగ్, దట్ వి ఫీల్ వెరీ బ్లెస్డ్ ఫర్ ఇట్ టు కమ్ ఫర్ దివాళి. ఇంత ఉంది కదా, సో యూ జెన్యున్గా యూ ఫీల్ happy to be a part of a film like that, and when you are promoting a film close to your heart, you don't mind doing it. Right.